నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎడమ వార్డ్ కాంగ్రెస్ కౌన్సిలర్ కొమ్మన నాగలక్ష్మికి జై మాత్రం విలువలు ఉన్నాం, కనీస రాజకీయ చిత్తశుద్ధి ఉన్నాం, తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేదంటే రాజకీయాల నుండి తప్పుకొని ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్రా విష్ణు డిమాండ్ చేశారు. బాపూజీనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. వార్డులో మంచినీటి సమస్య పరిష్కరించాలని స్థానిక మహిళలు కౌన్సిలర్ ఇంటి ముందు ధర్నా చేస్తే దానిని టీఆర్ఎస్ నేతలకు అంటగట్టి తనపై దాడికి పాల్పడ్డారని, అక్రమ కేసులు బనాయించడం మంచి పరిణామం కాదని, ఇటువంటి బుటకపు నాటకాలను కట్టిపెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. ఉమ్మడి బాపూజీనగర్ ప్రజలతో గత 30 సంవత్సరాలకు పైగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం స్థానిక నేతలు సొంత ఖర్చులతో అదనపు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. దీన్ని జీర్ణించుకోవాలని కౌన్సిలర్ కొమ్మన నాగలక్ష్మి భూ కబ్జాలు, అక్రమ వసూళ్లకు పాల్పడిన డబ్బుతో మంచినీటి సరఫరా చేస్తున్నామని విమర్శించడం మూర్ఖత్వమని అన్నారు. కాంగ్రెస్ పెద్దలు కూడా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన సూచించారు. తన రాజకీయ జీవితంలో ఏ తప్పు చేయలేదని, భూ కబ్జాలకు బెదిరింపులకు పాల్పడినట్లు నిరూపిస్తే వైస్ చైర్మన్ పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని, లేని పక్షంలో కౌన్సిలర్ నాగలక్ష్మి ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి తప్పుడు ఆరోపణలు చేశానని లెంపలు వేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా కౌన్సిలర్ కొమ్మన నాగలక్ష్మి వ్యవహార శైలి పట్ల టీఆర్ఎస్ అధికార ప్రతినిధి పిన్నబెల శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు మహిళలు కార్యకర్తలు మండిపడ్డారు. చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉండి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు పునరావృతమవుతే సహించమని హెచ్చరించారు. ఏ వాళ్ళకి ఇచ్చినా వాడు చేస్తా వీడు చేస్తా అని చెప్పి ఇప్పటి 2 సంవత్సరాలు అయింది. ఆ డబ్బులు అటే పోయినాయి, పింఛను పోయినాయి. డబ్బులు వరకు వచ్చేటప్పుడు గవర్నమెంట్ డబ్బులతో ఏమో ఫ్రీగానే ఇస్తుంది. ఈ డబ్బులు వరకు బాబుజీ నగర్ 7వ వార్డు కౌన్సిలర్ గౌరవనీయులు కొమ్మన నాగలక్ష్మి గారు గత 2 రోజుల నాడు బిఎల్ఆర్ గారు కానీ శంకర్ నాయక్ గారు కానీ పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కలిసి నీళ్లు రావట్లేదని ఎంఆర్ ఆఫీస్లో ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆఫీస్ ముందు ఆర్డీ ఆఫీస్ గారి దగ్గర రెండు పత్రం కూడా ఇచ్చినట్టున్నారు. అయితే ధర్నా కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీకి సూచనపాయిగా చెప్పొచ్చు, జన ఇబ్బందులు చెప్పొచ్చు, సలహా సూచనలు కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఆమె వంతుగా మాట్లాడుతూ బాబూజీ నగర్లో నీళ్ళు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ నీళ్లు విష్ణు అనే వ్యక్తి ఒక భూ కబ్జా చేసి ఆయన జేబులో 20 లక్షలు వస్తే ఆ 20 లక్షలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మాట్లాడటం ఎంత నిరాధారమైన మాట. ఒకవేళ బిఎల్ఆర్ గారు సేవా కార్యక్రమాలు చేస్తుంటే 100 ఎకరాలు కబ్జాలు చేసినట్టు మేము అనాలనా? ఆయన మంచి పని చేసినప్పుడు మంచి అంటాం కానీ ఆయన మీద బురదల్లం కదా. ఎవరు చేసినా కానీ అక్కసు మీరు వేసుకుని మేము చేయలేని పని మీరు చేస్తున్నారని మాట్లాడటం ఏమంత మానవత్వం, విలువలు లేని రాజకీయాల్లో గడపడం అవసరమా? ఇట్లాంటి తెల్లగారులు వేస్తే నిత్యం అబద్ధాల. నిన్న నేను ఇక్కడ ఏది మహిళలందరూ గొడవ చేస్తున్నారు, నీళ్ళు బిన్నులు తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేస్తున్నారని చెప్తే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చిన సంగతి నాకు ఇక్కడ కార్యకర్త ఫోన్ చేసి నేను ఇక్కడ రావడం జరిగింది. నాకు నిన్న ఉదయం 11 గంటల వరకు ఎమ్మెల్యే గారు 25వ వార్డులో 40వ వార్డులో 26వ వార్డులో సీసీ రోడ్లు ఇనాగరేషన్ నాకు 11:30 అయింది. అప్పటికల్లా ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది. నేను సాగర్ రూట్లో వస్తుంటే ప్రతి షోరూంలోనూ సీసీ కెమెరాలు ఉన్నాయి. మెయిన్ రోడ్ నుంచి ఎవరు వచ్చేవారు పోయేది అర్థమవుతుంది. ఇక్కడ గొడవ ఎప్పుడైంది? నేను రాడ్ తీసుకుని నేను ఆమె ఇంటికాడికి వెళ్తే నేను ప్లస్ చిన్నబోయిన సీను మన జగదీష్ వీరందరూ రాడ్ తీసుకెళ్తే ఆమె బీఎస్పీ ఆఫీసులో మహానటి సావిత్రి నుంచి మాట్లాడుతుంది ఏడుచుకుంటూ. ఎందుకు అంత బాధ ఏమొచ్చింది? నీకు నాకు ఏం ఆశతగాదాలు ఉన్నాయి? నీకు నాకు ఏం పంచాదాలు ఉన్నాయి? తప్పును తప్పని మాట్లాడాలి. అట్లాంటి దానికి బిఎల్ఆర్ గారు వాళ్ళు వీళ్ళు కౌన్సిలర్లు వచ్చి వైస్ చైర్మన్ డౌన్ లేకపోతే మహిళా కౌన్సిలర్పై దాడి ఎక్కడ జరిగింది? దాడి ఎవరు చేశారు? దాడి చేసినందుకు ఆధారాలు ఉన్నాయా? ఒకవేళ నేను మొన్న ఒక ఆధారం మాట ఓపెన్ ఛానల్ చేసిన నిన్న, నేను కనుక భూ కబ్జాల్లో ఇక్కడ ఉన్నట్టుగా అంటే 40 ఏళ్ల చరిత్రలో ఇక్కడ రాజకీయాల్లో కానీ నేను ఎన్ఎస్ఏ రాజకీయంగా ఇప్పుడు నాకు 50 ఏళ్ళు ఉన్నాయి. 13 ఏళ్ళ 13 ఏళ్ళ నుంచి ఎన్ఎస్ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు భూతగాదాల్లో కానీ లేకపోతే వ్యక్తిగతంగా పంచాయతీ చేసేది కానీ పైరవీ కార్యం కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగాలు ఇప్పిస్తే డబ్బులు తీసుకుంటాం కానీ ఎవడ భూమి అని కబ్జా చేసినట్టు కానీ ఆరోపణలు ఉంటే ఆ రోజు నుంచి ఈ రోజు ఇవాళ జరిగింది చెప్పట్లే, సాక్ష్యాధారంతో చూపించండి. మా ఎమ్మెల్యే గారు ఎట్లాంటి అసలు దగ్గరికి కూడా రానివ్వడు. వారి క్రమశిక్షణలో మేమందరం పెరుగుతున్నాం, వారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. విష్ణు తప్పు చేసినట్టు ఎవరు నమ్మరు. నమ్మితే ఆధారాలు ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఇస్తావా? నేను ఎమ్మెల్యే గారి ఆఫీసు కూడా ఇమ్మంట్లా. నా తప్పే ఉంటే మీ శంకర్ నాయక్ డీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిన రంగారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళిద్దరికి ఇవ్వు ఆధారాలు చూపి. నా నేను రాజీనామా లెటర్ తీసుకొచ్చి నా సంతకం పెట్టి వాళ్ళిద్దరికి ఇస్తా. నువ్వు పిలువు పల్లె. ఒకవేళ
ఇక్కడ భూ కబ్జాల విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ కానీ నా సాక్ష్యంగా నేను కొనడం కానీ నేను అమ్మటం కానీ ఏదన్నా నువ్వు నిరూపించగలిగితే మరి నా రాజీనామా వాళ్ళ చేతిలో ప్రతిపక్ష పార్టీల దగ్గర ఉండదు కానీ ఆమోదిస్తారు. లేదంటవా మరి ఏడో వాటి కౌన్సిలర్గా రాజీనామా చేసి మైసం గుడి కాను ముచ్చాలం గుడి కాడుకు వచ్చి చేసిన తప్పులు చంపలేసుకుని మహిళలకు సారీ చెప్పు. నేను నీళ్లు పోయలేకపోయినా నేను కౌన్సిలర్గా ఫెయిల్ అయినా నాకు చేత కాలేకపోయింది నన్ను క్షమించండి మీరు ఓట్లు వేసి గెలిపించండి క్షమాపణ చెప్పు. ఎందుకు మరి అసత్య ప్రచారాలు నిన్న కూడా రాడ్డాను మొన్న ఏమో 20 లక్షలు కబ్జా అన్నావు. ఏదానికైనా నేను 2 రోజులకి మాట్లాడుతున్నా కదా మీడియా సమక్షంలో నీ ఒక్కదానికైనా నువ్వు ఆధారాలు చూపించినావా? చూపించమంటున్నా మళ్ళీ మీ అధ్యక్షుడి దగ్గరికి నా రాజీనామా ఇస్తా అంటున్నావు కదా. నా వాటికి వచ్చి పనిచేస్తా అంటారు కదా. 99 2000లో ఇక్కడ కాంటెస్ట్ క్యాండిడేట్ స్వల్ప మెజార్టీతో 17 ఓట్లతో నేను ఓడిపోయిన అభ్యర్థిని. ఇది ఉమ్మడి బాబుజీ నగర్. ఆ రోజున ఇక్కడ ఎఫ్సిఐ అక్కడి నుంచి ఆ చివర బాబుజీ నగర్ ముక్కపాటి పెట్రోల్ బంక్ వరకు ఈ వార్డు ఉంది. ఈ రోజు ఈ వార్డు 2 కాబోతుంది. ఈ వార్డులో ఉన్న ప్రజలు మమేకమై ఏదైనా ఉంటే విష్ణానంటే అన్నదమ్ముల సంబంధాలలాగా అక్కాతమ్ముళ్ళలాగా ఒక దగ్గర బంధుత్వంలాగా ఉంటాం. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయిందన్నా 4 గిన్నెలు నీళ్లు కావాలన్నా లేదా పండగ వచ్చిందన్నా లేదా సాగు వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చిన 30 ఏళ్ళ నుంచి వెళ్ళలో ఉన్నా ఇక్కడ ఇక్కడికి వచ్చి నేను ప్రత్యేకమైన రాజకీయాలు చేయగలుగుతున్నాయి. నువ్వు 3 సంవత్సరాల క్రితం ఆశా వర్కర్వి, నీకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆ రోజు రిజైన్ చేసినా వాళ్ళు ఏదో పార్టీ బీఫామ్తో గెలిచినా అది అయిపోయింది. రాజకీయాలు పక్క పెడతాం. గెలిచిన తర్వాత ఏ ఇంటికైనా మనం నీళ్లు పోయాలి, మోరీ తీయాలి, లైట్లు వేయాల్సి వస్తుంది. మన విధులు అయ్యి మన కౌన్సిలర్లుగా అంతేకాని వ్యక్తిగతంగా వెళ్ళి ఎవడో భూములు కొనుక్కుంటే ఆ భూములు సాఫ్ చేపించి నీ పట్టా కరెక్ట్ ఉందా, నీ పట్టా భూ కబ్జా అన్న భూ కబ్జా అంటే ఏం చెప్పండి? భూ కబ్జాలో ఎవరన్నా భూ కబ్జా ఉందా నీ కాడి ఫిర్యాదు అయితే నువ్వు ఆర్డీఓ చెప్పు లేదా మున్సిపల్ కమిషనర్ చెప్పు, వాళ్ళు ఏదో కాగితాలు పరిశీలిస్తారు. నువ్వే వెళ్తావు భూములు సాఫ్ చేపిస్తావు. ఎవడన్నా కొలుసుకుంటాంటే నీ భూమి అని కాగితాలు ఏంటంటావు? నీకేం ఏమన్నా ఎంఆర్ఓనా? మిర్యాలు కూడా ఎంఆర్ఓనా చెప్పు, ఆర్డీఓనా? మన డ్యూటీ అని మన కౌన్సిలర్ మనకు మోరీ తీస్తురా, లేకపోతే ఏమన్నా లైట్లు వెలుగుతున్నాయా, లేకపోతే ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇవి చూసుకోవాలి. ఈ యోధులు పెట్టి ఆదాయ మార్గాలు ఎత్తుకుంటే ఎట్లా? ఈ విధమైన రాజకీయాలు ఈ మరి నువ్వు నీ ద్వారా స్టార్ట్ అవుతున్నట్టు ఉన్నాయి. మిర్యాలగూడలో మేము ఎవరైనా పెద్దవాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాం. ఒకప్పుడు రాజకీయాల్లో ఉన్నాళ్ళు 90 ఎకరాలు 80 ఎకరాలు తుప్పని కృష్ణారెడ్డి గారు ఉండగా ఒక 80 ఎకరాలు 100 ఎకరాలు రైతు అయితే 3 సార్లు పోటీ చేసి 30 ఎకరాలకు వచ్చి అటువంటి వాళ్ళు మేము అందరం ఆదర్శంగా తీసుకుంటాం. ముఖ్యంగా మా బాబుజీ నగర్, ప్రకాశ్ నగర్, నిక్కడి గుంట ఈ ప్రాంతాల్లో నీటి సమస్య ఎక్కువ ఉంటుంది. కృష్ణాబాద్ నీళ్ళే మాకు చాలా ఆధారం. మనకి అదృష్టం ఏంటంటే కొంతవరకు సాగునీళ్ళు వస్తాయి కాబట్టి ఒక పక్కన సాగునీళ్ళు వస్తాయి ఇంకో పక్కన రావు. ఈ సమస్య మీద దృష్టి పెట్టి స్థానిక కౌన్సిలర్లు టెండర్ వచ్చినప్పుడే కౌన్సిలర్ దేనికి ఉపయోగపడతారు మనకి పెద్ద మనుషులు అనేవాళ్ళు. సమస్య వచ్చినప్పుడు అసలు నీళ్ళు నీళ్ళు చూడటం, లైట్లు పోతే లైట్లు వేయటం, డ్రైనేజ్ చూడటమే ఇక్కడ బాధ్యత. అలాంటి పనులు చేస్తున్న కౌన్సిలర్ గారు నిమ్మకు నీరు ఎత్తినట్టు ఇంట్లో ఉండి తనకేమి పట్టణాలు వ్యవహరించుకుంటున్నప్పుడు స్థానికంగా గతంలో మేము రాజకీయాలు ఉన్నా రాజకీయాలకు మేము శాసక బతికే మనుషులం. మేము మాతో పరిచయాలకు వచ్చి మా అక్క చెల్లెలు ఫోన్ చేశాయా, నీళ్లు లేవు, చిన్నపిల్లలు ఉన్నారు, స్నానానికి ఇబ్బంది అవుతుంది, ఒక ట్యాంకర్ నన్ను తెప్పించాయా అని చెప్పి అంటే 2 రోజులు వెయిట్ చేసిన తర్వాత నేనే పూనుకొని ప్రతి ట్యాంకర్ 1000 రూపాయలు ఇచ్చింది. సుమారుగా 20 నుంచి 22 వేలు ఖర్చు పెట్టారు సొంతగా. నీళ్లు తెప్పించి పోస్తున్న సందర్భంలో 2 రోజుల క్రితం వాళ్ళ కొడుకు సుమారు 9:30 నేను ఇక్కడ ఇదే రోడ్లో నీళ్ళు సప్లై చేస్తుండే కొడుకు ఫోన్ చేసి అమెరికా నుంచి సిగ్గు ఉండాలి అని మాట చాలా బాధాకరం. అమెరికా బయటపడడానికి ఏం చేసి సిగ్గు కాదు, సిగ్గు ఎవరికి ఉండాలి? స్థానిక కౌన్సిలర్కి ఉండాలి. జనం అలాడిపోతుంటే మనం ఏం పట్టినట్టుగా దొడ్డు దారి నడిపించి వెళ్ళి ఊళ్ళకి వెళ్ళి మన పనులు చూసి వచ్చి ఇంట్లో ఎదురుపోతారు. వాళ్ళ సిగ్గు ఉండాలి, సిగ్గు మాకు ఉండాలా? ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి టైం వచ్చించి భార్య పనులు పెట్టి నైట్ 10 గంటలకు పంపించేసి మాకు సిగ్గు ఉండాలా? వాళ్ళ సిగ్గు ఉండాలి. ఆడవాళ్ళు అందరూ బిందెలు ట్యాంకులు వచ్చి నీళ్ళు పోయట్లేదు సీన్ అని రావాలన్నారు అని చెప్పి ఇంద్ర కోపంతో ఆమె ఇంటికి బిందెలు తెలియారు. ఆ బిందెలు కట్లా కనపడియా, మహిళా చేతుల్లో బిందెలు మీకు రాడ్లా కనపడియా, సిగ్గు అనిపించట్లా? ఏమన్నా మిన్న మాట్లాడే మాటలు ఒక అక్షరం అన్న కరెక్ట్గా ఉంటే నడి బాధలు మా ఊరేని మమ్మల్ని కళ్ళు కనబట్లే మేము రాడ్లా రాళ్లతో దాడియా, చాలా అమానుషం, అన్యాయం. ఈ విషయం మీద చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. స్థానికంగా ప్రజాప్రతినిధిగా ఉంటూ ఇంతకుముందు ఏమైనా ఉంటే 21 వాడు బాబు జనం మాట తప్ప 7 21 వాడు మున్సిపల్ లెక్క మనకు లెక్కలేంటి, మన బాబు జనం లెక్క. మన 5 ఎదుర్కొంటుండేమో 7 వాడు నేను వెళ్ళేమో 21 వాడు అంత మాత్రం బాబు జనం కాకుండా పోతానా? ఆ తర్వాత వైశాఖ ఉన్నాడు కాబట్టి ఇష్టాన్ని కూడా తెలియజేసి అన్న ట్యాంకులు కావాలంటే ఆయన కూడా సపోర్ట్ తీసుకొని ఒకళ్ళు పెట్టి ఖర్చు కాదు కదా. స్థానిక పెద్దలు గౌరవనీయులు మాకు చాలా అభిమానం. మా పార్టీ ఏదైనా కానీ ఒక సేవకుడుగా మంచి మనిషిగా అనిపించే బేరాగా సాక్షిగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు, ఉదయ్ నర్సిరెడ్డి గారు, చిలుకూరు బాలి గారు మమ్మల్ని పట్టుకొని రౌడీ షీటర్ అనడానికి మీ మనసాక్షి మనసెడుకుందని అడుగుతున్నాను. మహిళలందరూ కలిసి వాటర్ లేవని చెప్పేసి కౌన్సిలర్ గారి వద్దకు వెళ్ళి మాకు వాటర్ కావాలమ్మా అని అడిగితే ఆమె మేము పోయించలేమని గతంలో చెప్పింది. మళ్ళీ నిన్న కూడా వాటర్ కోసం వెళ్ళి ఇక్కడ ప్రజలంతా రెడీ ఉంటా కలిపి బుంగాలు తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళింది.
వెళ్ళిన తర్వాత అసలు ఇంట్లోనే లేదు నిన్న తర్వాత ఏమైందంటే అక్కడ ఆడవాళ్ళందరూ బొంగలు తీసుకొని ఎండలో కూర్చుంటే మగవాళ్ళందరూ వెళ్ళి వద్దమ్మ బొంగలు తీసుకొని రండి ఏదైనా ఉంటే మనం బడి దగ్గర కూర్చొని మాట్లాడదామని చెప్పేసి తర్వాత విష్ణన్న గారు ఎన్ని గంటలకు వచ్చారంటే ఒక 12 దాటింది ఆ గొడవ అయినప్పుడు విష్ణన్న గారు అసలు ఇక్కడ లేనే లేరు దాన్ని కూడా ఏం చేసిందంటే విష్ణు గారు మగవాళ్ళందరూ కలిసి రాడ్లు తీసుకొని వచ్చి మాపై దాడి చేశారు అనడం చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆ మొన్న చేసిన వ్యాఖ్యలే తప్పు మళ్ళీ ఈ రోజు కూడా అక్రమంగా కేసులు పెట్టి 9 మంది మగవాళ్ళ మీద మా మీదకి దాడి దిగిరంటే ఆ ఒక్క ఆడవ మీద 9 మంది దాడి చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంటుందండి అట్లా అని చెప్పేసి అయితే ఆమె మేము ఇక్కడ మాకు నిధులు రావట్లేవు మేము చేయించలేము మీరు తెప్పించలేమని చెప్పేసి చెప్పారు అయితే మేము విష్ణన్న గారు చెప్పినాం అన్న మాకు వాటర్ రావట్లేదు కొంచెం మాకు వాటర్ తెప్పించండి గత 20 రోజుల నుంచి ఆనే మాకు వాటర్ తెప్పిస్తుంది అయితే ఆనే మీదకి సీరియస్ అయిందంట మాకు తెలీదు అయితే న్యూస్లో వచ్చింది ఆ విషయం మేము చూసినాం ఆమె ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంది ఆమె తెప్పించదు తెప్పించవాలని మాటలు అంటుంది ఇది ఎక్కడ న్యాయం అండి ఇప్పుడు ఆమె వస్తే ఆమె తీసుకురావాలి లేదంటే తెప్పించిన వాళ్ళని సైలెంట్గా ఊరుకోవాలి అది కాకుండా మాటలు అనడం మళ్ళీ నిన్న మేము అంతా ధర్నా చేసినాం మా లేడీస్ వరకు మేము అనుకుంటున్నాం అయితే ఆమె ఏం చేసింది మా మీదకి రాడ్లు తీసుకొని వచ్చారు అవి అసలు మేము రాడ్లు పట్టుకోలేదు జస్ట్ బిందెలు పట్టుకొని పోయినాం అది నిజం కాదు అసలు వచ్చి వాస్తవానికి ఇక్కడ చూసి మాట్లాడి ఎస్ఐ వాళ్ళు వచ్చారు కానిస్టేబుల్ని పిలిపించారు ఇంటి ముందర రోడ్డు మీద మేము ధర్నా చేసింది ఆపించారు అన్నీ జరిగినాయి మరి అట్లా కేసు అనవసరం కౌన్సిలర్ పొమ్మల నాగలక్ష్మి గారు నిరాధారణ ఆరోపణ చేసి రౌడీ షీటర్లు అని చెప్పేసి రాడ్లు పట్టుకొచ్చారని చెప్పేసి మాట్లాడి మా మీద నిందలు వేసింది అవన్నీ నిరూపించలేని అని నీళ్ళ కోసం పోయినటువంటి మహిళలకు వాళ్ళని పట్టుకుంటే మహిళలను కూడా పట్టుకుని రౌడీ షీటర్ని మాట్లాడడం ఇది చాలా బాధాకరమైన విషయం ఇది పార్టీలు వేరు రాజకీయాలు వేరు స్వచ్ఛందంగా మేము నీళ్లతోటి నీళ్లు పోస్తూ ఉండడం విష్ణుల ద్వారా మన పినమల సినిమా ద్వారా వాళ్ళ ఆర్థిక సాయంతో సొంత డబ్బులతో నీళ్లు పోయిస్తూ ఉంటే వాళ్ళ పక్క ఉండి మీరు రెక్కల పక్కల మెలుతామని చెప్పేసి మా మీద కక్ష కట్టి వాళ్ళతో తిరుగుదని చెప్పేసి ఈ రకమైన చర్యలు పాల్పడడం చాలా బాధాకరంగా ఉంది మరి గత కొన్ని రోజులుగా బాపూజీ నగర్లోనే కాకుండా మిర్యాలగూడ మొత్తంలో కూడా రోడ్డు పనులు భాగంగా పైప్ లైన్లు దెబ్బతింటాం వల్ల వాటర్ సప్లై అయిపోయింది మరి అది గ్రహించిన మహిళలు ఇబ్బందులు పడుతూ మరి కొమ్మన నాగలక్ష్మి గారిని మాకు వాటర్ కావాలని వెళ్ళి అడగగా మరి వారు స్పందించకపోగా మరి వారు నా వల్ల కాదు మరి నేను మీకు వాటర్ సప్లై చేయలేను అనటం జరిగింది మరి మహిళలందరూ కూడా వాటర్ సప్లై చేయలేదు అనటం వల్ల మరి వార్డు టీఆర్ఎస్ కార్యకర్తలందరం కలుపుకొని వైస్ చైర్మన్ విష్ణన్న గారు సొంత ఖర్చులతోటి బాపూజీ నగర్లో డోర్ టు డోర్ తిరిగి వారికి నీళ్లు సప్లై చేయడం జరుగుతుంది మరి ఇది జీర్ణించుకోలేక మరి కొమ్మన నాగలక్ష్మి గారు ఏడో వార్డు కౌన్సిలర్ ఇది జీర్ణించుకోలేక మరి వారు మా పైన మరి ఈ లేనిపోయిన ఆరోపణలు భూ కబ్జాలు అని ఇవన్నీ ఆరోపణలు చేయడం జరిగింది నేను గతంలో ఆమె దగ్గరే ఉండి ఆమెతో పాటు తిరిగి ఆమె గెలుపులో ఒక కారణమైనటువంటి ఒక కార్యకర్తని ఆమె చేసిన పనులు నచ్చక ఆమె చేస్తున్నట్టు పనులను నచ్చక మనం బయటకు వచ్చి ఇప్పుడు న్యూట్రల్గా ఉంటున్న పరిస్థితి తెలిసింది అందరికీ వార్డులో కూడా అయితే నిన్న రీసెంట్గా ఏం జరిగిందంటే మహిళలందరూ కూడా ఆమె దగ్గరికి వెళ్ళి గతంలో మాకు వాటర్ కావాలని ప్రశ్నించడం జరిగింది ఆమె వాటర్కి ఎలాంటి ప్రజలు చెప్పుకున్న వాటర్ సమస్యకి ఆమె ఏ విధంగా కూడా స్పందించలేదు స్పందించని కారణంగా వార్డుకి గత 20 ఏళ్ల సంది నుంచి కూడా విష్ణున్న సుపరిచితులు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆయన కొన్ని చెప్పుకునే అలవాటు ఈ వార్డు ప్రజలకు ఉన్నది వీళ్ళు పలానా వ్యక్తులు వీళ్ళందరూ టీఆర్ఎస్ వార్డులు కలిసి భూములు కబ్జా చేసి ఆ వచ్చిన డబ్బులతోని ఇక్కడ వాటర్ ట్యాంకులు సప్లై చేస్తున్నారని చెప్పేసి ఎన్ని లక్షలు అవుతాయి వాటర్ ట్యాంకులకి ఎన్ని భూములు కబ్జా చేయాలి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటా ఒక వైస్ చైర్మన్ అనే స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు